లాక్డౌన్ ను ఆసరాగా చేసుకుని వ్యాపారులు అధిక ధరలకు సరుకులు విక్రయిస్తున్నారని అన్న ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. కాగా తూనికలు కొలతల జిల్లా అధికారి రవీందర్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీల కోసం రాగా ఎక్కడికక్కడ దుకాణాలను మూసివేశారు. ధరల్లో తేడాలు మోసాలు లేకుంటే దుకాణాలు ఎందుకు మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణాలను వెంటనే తెరిచి వాటికి సంబంధించిన బిల్లులు చూపించాలని, దొంగల వలె దుకాణాలను మూసివేయడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మానవతా దృక్పథంతో ఉండాల్సిన సమయంలో ఇలా వ్యవహరించడం సరైంది కాదని, మరోసారి దీనిపై ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారి రవీందర్ హెచ్చరించారు. షుగర్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఈవెన్ వేబిల్ తో ఆయిల్ ఖచ్చితంగా వేబిల్ లో వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది వచ్చిన వస్తువు సార్ అప్ అండ్ డౌన్ కిరాయి ఇంత ముందు లోడ్ ఎక్కువ ఇంతకుముందు 250 రూపాయలు టన్కి వచ్చేది, 250 రూపాయలు పర్ క్వింటల్కి వచ్చేది, ఇవాళ 400 రూపాయలు వస్తుంది సార్. అది కస్టమర్కి తెలియదు, మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, వాళ్ళు అప్పడానికి మనకు ఛాన్స్ ఇవ్వరు. జెన్యున్గా ప్రతి వస్తువు ఏది కూడా ఇప్పుడు సరిపడి ఇలా గొల్లపల్లిలో 130 రూపాయలు పెద్దరాకు ఉందంటే కామాజ్ 120 రూపాయలు ఉండాలి కదా సార్, తెలుసుకోవాలి. అది వాస్తవం లేకపోతే దానికి 100% మాకు మాట్లాడచ్చు. మేము దాని బాధ్యత వహిస్తాం. 26 మార్చి షుగరు 31 10 పెట్టండి సార్ విదౌట్ జిఎస్టి సార్. 27th రోజు 3400 పెట్టిండు విత్ జిఎస్టి, అంటే ఆటోమేటిక్గా 3 రూపీస్ పెరిగింది తప్ప పెరగలేదు సార్. ఇది ప్రాబ్లం మాదా వాళ్ళది. షుగర్ 3 రూపీస్ పెరిగింది, ఇక్కడ షుగర్ పెరిగింది అంటే బండి ఆల్రెడీ పిట్లం దాకా పోయింది. పిట్లం దాకా పోయిన తర్వాత మధ్యలోనే మేము నింపమని చెప్పేసి అన్నారు, మళ్ళీ వచ్చి కామర్టీ దాకా పోయింది. ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయిందా కాలేదు. ఇక్కడ వీళ్ళేంది 3 రూపీస్ ఆటోమేటిక్గా పెరిగింది, 3 రూపీస్ ప్లస్ జిఎస్టి ప్లస్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు. వీళ్ళు షుగర్ ఒకటే సార్ 3 రూపాయలు పెంచారు, 4 రూపాయలు పెంచారు అంటే మాదిరి పెంచేదే ఉంటుంది. ఆటోమేటిక్గా ఇలా 100 రూపాయలు తెప్పలేము మేము, మాకు ఏమి ఎందుకు సార్? ఇప్పుడు మేము తెప్పిస్తాం, మేము తెప్పడానికి రెడీ ఉన్నాం, మాకు సహకరించకపోతే లాభం లేదు సార్. జిల్లా తూనికల కొలతల శాఖ ఈరోజు ఎల్లారెడ్డిపేట గొల్లపల్లి ఇక్కడ ఉన్న కిరాణా షాపులు తనిఖీలు చేశాము. అందరూ షాపులు మూసేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళని తెరిపించి అధిక రేట్లకు అమ్మితే వాళ్ళపైన చర్య తీసుకుంటాం. వాళ్ళకి వచ్చిన ఇన్వాయిస్ల పైన వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ చూసుకొని తప్ప ఏది పడుతుంది అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అధిక ధరలకు అమ్మితే తగిన చర్యలు తీసుకోవడమని వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి వాళ్ళకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఏమైనా అంటే ఉన్న రేటు కంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చిన రేటు కంటే తక్కువ లాభం లేకున్నా కానీ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైంది కాబట్టి వాళ్ళే సొంతంగా లారీలు పంపించుకొని తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కొద్దిగా రేట్లు తేడా ఉన్నాయి. వాటిని కూడా సవాల్చుకొని వాటిపైన అధిక ధరలు కంపెనీ జనాలకు మోసం చేయడం అలాంటివి ఉంటే నాకు తెలియజేస్తే నాకు తగిన చర్య తీసుకున్నామని తెలియపరచడం జరిగింది.